శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన వరకు డిసెంబర్ వరకు వేచి చూడాలి. ఆమోస్ గారు, కాంగ్రెస్ పార్టీ పరంగా, ఆమోస్ గారు కాంగ్రెస్ పార్టీ పరంగా జగన్ మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? జగన్కి ఏదో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఈ రోజు జరిగిన కోర్ కమిటీ ఒక ప్రాథమికంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వీరప్ప మైలి వచ్చిన తర్వాత, ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని మేము వార్తలు వింటూ ఉన్నాం. వాస్తవం కనిపిస్తుందా? చర్యలకు అవకాశం కనిపిస్తూ ఉందా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారిని ఏ పద్ధతిలో వాళ్ళని డీల్ చేయాలి, ఏ యాక్షన్ తీసుకోవాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందండి. అది మాబూద్ వాళ్ళు చెప్పే పరిస్థితి ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ యాక్షను, రియాక్షను ఇవన్నిటికీ ఇప్పుడు సమయం కాదండి. ఈ సమయంలో శాంతియుత వాతావరణాన్ని సృష్టించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. అటు అపోజిషన్ పార్టీ వారైనా కానివ్వండి, వేరే సంఘాలు కానివ్వండి, ఇటు కాంగ్రెస్లో ఉన్నవారు కానివ్వండి, దీన్ని సహకరించి శాంతియుత వాతావరణాన్ని తేవడానికి ప్రయత్నించాలి, చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని అమోజ్ గారు, శాంతియుత వాతావరణం ఈ రోజు భగ్నం కలగడానికి, నిన్నటి వరకు శాంతియుతంగా ఉందని అనుకున్నారు, ఈ రోజు అయితే భగ్నం జరిగింది, భగ్నానికి జగన్ కారణమా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కారణమా? ఏ ఒక్కరిని మనము ఇది కారణం అని చెప్పలేమండి. ఈ పరిస్థితులు ఏ లెవెల్కు లెవెల్ వరకు దిగజారిపోయినాయో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. రైట్, ఆమోస్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ వాదం వినిపిస్తున్న నాయకులందరూ జగన్ రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఎప్పటికీ తెలంగాణ ప్రాంతంలోకి మీ పార్టీకి సంబంధించిన ఇతర నాయకుల్ని అలౌ చేయడానికి మీరు అంగీకరించే పరిస్థితి లేదా? వ్యతిరేకించలేదు కదండి. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జగన్ రాకను వ్యతిరేకించలేదు. ఆయన రావచ్చు. రాజశేఖర రెడ్డి పైన, రాజశేఖర రెడ్డి గారితో మాకున్న సంబంధాలను బట్టి ఆయన పైన అపారమైన మాకు గౌరవం ఉంది. ఈ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు కూడా వస్తే బాగుంటుంది. అన్ని స్థలాల్లో తిరగడానికి ఆయనకు రైట్ ఉన్నది, రావచ్చు, కానీ ఇప్పుడు కాదు. సంవత్సరం కనుక చెప్తే జగన్ ముందుగా ఆయన పంపించి, నువ్వు ఈ డేటు నెల సంవత్సరంలో మీరు వచ్చి తెలంగాణ ప్రాంతంలో లేకపోతే వరంగల్లో పర్యటన చేసుకోవచ్చు అని ఒక టైం షెడ్యూల్ ఇస్తే బాగుండేది కదా. ఈ సమస్య ప్రజలు ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండేది కాదు కదా. ఆ టైం షెడ్యూల్ ఆయన డిసైడ్ చేసుకోవాలి, కానీ మేము ఇచ్చేది కాదు కదండి. ఆయన ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో తిరగాలనుకుంటున్నారో ఇంతకు ముందు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనము తెలంగాణ ప్రాంతం తిరుగుతే ఏ పరిస్థితులు, పరిణామాలు వస్తుంది, ఎవరికి దీని వలన లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం తిరిగినంత మాత్రాన వేరే వాళ్ళకు లబ్ధి చెంది వారికేదో బెనిఫిట్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి ఏంటని లాభం? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ బాగోగులు చూసుకోవాలి, కాంగ్రెస్ పరిస్థితిని చూసుకోవాలి, కానీ వేరే వాళ్ళకి లాభం అయ్యే పరిస్థితి క్రియేట్ చేయకూడదు. రైట్, ఈ రోజు జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణలో ఉన్న ప్రజలకు వ్యతిరేక భావం కలిగే పరిస్థితి కనిపించడం లేదా? అది నాకు అర్థం కాలేదండి ఆ క్వశ్చన్. ఆమోస్ గారు, ఈ రోజు జరిగిన పరిణామాల ద్వారా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నాయకులు అంటే కాంగ్రెస్ వైఖరి పట్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు వ్యతిరేక భావం మరింత పెరిగే పరిస్థితి కనిపించడం లేదా? అటువంటిది ఏమి ఉండదండి. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థానం దానికి ఉన్నది, ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ విషయం కానివ్వండి మొదటి నుంచి ముందుండి దానికి ఒక దారి కనుక్కునే పరిస్థితులలో ప్రయత్నం చేస్తూ ఉన్నది. హైకమాండ్ దాని దృష్టిలో తీసుకునే ఈ కమిటీ వేశారు. ఈ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు సమయం పాటించాల్సిందే, కానీ దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే బాగుండదు అనేది మా ఉద్దేశం. రైట్, జగన్ క్రమశిక్షణా చర్యలు తీసుకోదగ్గ తప్పు చేశాడని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉన్న విషయం అండి. ఆయన వ్యక్తిగతంగా ఈ యాత్ర పెట్టుకున్నానని చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిధిలోని విషయాన్ని నేను ఎట్లా చెప్తానండి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన కాలం నుంచి పనిచేస్తున్న ఒక నాయకుడిగా మీరు చెప్పండి, కాంగ్రెస్ పరిధి మీకు తెలుసు, కాంగ్రెస్ పరిధిలో ఎంతవరకు ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చో తెలుసు, ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకోవాలో మీకు తెలుసు, ఎంత స్వేచ్ఛగా అసమ్మతి కార్యకలాపాలు కావచ్చు, ఇంకేమైనా పనులు కావచ్చు చేయవచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిధి మీకు చాలా స్పష్టంగా తెలుసు. పరిధిని క్రాస్ చేసినట్లు మీరు భావిస్తూ ఉన్నారా జగన్? కాంగ్రెస్లో చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఉన్నదండి. ఈ ఫ్రీడమ్ను మిస్యూజ్ చేసుకోవడంలో
చాలాసార్లు వేరే వాళ్ళు కూడా చేసిండ్రు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్లో కాంగ్రెస్ పార్టీ లిమిటేషన్స్లే ఉంటే బాగుంటుంది. ఫ్రీడమ్ ఇప్పుడు మిస్యూజ్ అయిందా లేదా దాని పరిణామాలు ఈరోజు పరిస్థితుల్లో అది చెప్పడానికి వీల్లేదు కదండి. ఎవరు తప్పయింది ఎక్కడైంది అని ఆయన నా వ్యక్తిగతంగా నేను పోతున్నాను యాత్రలో, మా తప్పకుండా ఆయన ఒక యంగ్ బాయ్ కాబట్టి ఆయనకున్న యువకుడికి ఉండవలసిన ఆలోచన ఆయన ఆలోచన ప్రకారమే ఆయన మూవ్ అవుతున్నాడు. కానీ వీళ్ళు ఎవరైతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ ఆయనకు రాంగ్ అడ్వైజులు ఇచ్చి ఆయన్ను ఉరిగలుపుతున్నారనేది మేము అనుకుంటున్నాము. కాబట్టి అటువంటి పరిస్థితులు కాంగ్రెస్లో రాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఆమోస్ గారు చివరిగా చెప్పండి, తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ప్రజలను రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. అలాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, అవసరమైతే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలనే ఒక వాదన కొంతమంది తీసుకొస్తున్నారు. అటువంటి పని చేయాల్సిన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్ని శాంతియుతంగా ఉంచడం కోసం, ప్రజలను పక్కదారి పట్టించకుండా ఉంచడం కోసం, ప్రజలను రెచ్చగొట్టకుండా ఉంచడం కోసం అటువంటి పని చేయాల్సిన అవసరం అయితే ఏమైనా కనిపిస్తూ ఉందా? ఎవ్వరూ రెచ్చగొట్టే పరిస్థితుల్లో క్రియేట్ చేసినా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా దానికి చేయవలసిన చర్య తప్పకుండా ప్రభుత్వం చేయాలండి. ప్రభుత్వం బాధ్యత. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీలో డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. దాన్ని దాటడానికి ప్రయత్నం చేసేదో మాట్లాడితే మాట్లాడవచ్చు, ఒకసారి రెండుసార్లు వాళ్ళను క్షమించవచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు చేసి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలనే పద్ధతిలో కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రాజకీయ నాయకులు రెండు ప్రాంతాలకు సంబంధించిన అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, ఆ డిమాండ్ సమంజసమైనది ఏనా? తెలంగాణలో కానివ్వండి, ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, రాయలసీమ ప్రాంతం కానీ, వాళ్ళందరూ సంయమం పాటించి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఏ పరిస్థితులను క్రియేట్ చేయకుండా ఉంటే వారికి మంచిది, సమాజానికి మంచిది, ప్రజలకు మంచిది. ప్రజలు వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద దృష్టి సారించడానికి ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే పద్ధతిలో ఏ పార్టీ వారు ఎవరైనా చేస్తే అది మంచి పద్ధతి కాదు, రాష్ట్రానికి మంచి పద్ధతి కాదు, ప్రజలకు మంచి పద్ధతి కాదు అనేది నా దృష్టి. కేంద్రం అబ్జర్వ్ ఏమైనా చేస్తుందా ఈరోజు జరిగిన పరిణామాల్లో? జగన్ ముందుగా అరెస్ట్, ఈరోజు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు, జగన్ అక్కడికి వెళ్తే ఉద్రిక్తకరమైన పరిస్థితులు తలెత్తున్నాయి. జగన్ ముందుగా అదుపులోకి తీసుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళనీయకుండా అడ్డం పడే విషయంలో కావచ్చు, అక్కడ జగన్ అక్కడ వెళ్తున్న సందర్భంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమకారులు కావచ్చు, జగన్ వ్యతిరేకులు అక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవడంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒక వాదన కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. ఆ వాదన మీద కేంద్రం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు ఏమైనా పరిశీలన చేస్తూ ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాత్రం నేను ఒప్పుకోనండి. రాష్ట్ర ప్రభుత్వము వారు క్లియర్గా చెప్పారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలని అందరికీ చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఫంక్షన్ చేయాలి, కానీ దానికి వ్యతిరేకంగా చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది లా విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్సు. కాబట్టి లా ప్రకారం ఏం చేయాలన్నా వారు చేయవలసింది చేయాల్సిందే. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అది చేయాల్సిందేనండి.